హాయ్ అండి అందరూ నమస్తే. ఇవాళ టాపిక్ వచ్చి మన యొక్క ఇండియన్ పాస్పోర్ట్, మన పాస్పోర్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనం ఎలా రీ అపాయింట్మెంట్ చేసుకోవాలి. సో చాలా మంది ఏంటంటే పాస్పోర్ట్ అప్లై చేస్తుంటారు, అప్లై ఆన్లైన్ అప్లై చేసుకుంటారు. అప్లై చేసుకొని మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ మనం ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళకుండా, మనకి ఇచ్చిన స్లాట్ రోజు మనం పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్లకుండా ఉండడం వల్ల కానీ, లేదంటే పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి మనం ఏదైనా డాక్యుమెంట్స్ వాళ్ళకి రీసబ్మిట్ చేయాలని చెప్పేసి మళ్ళీ మనకి రెండో తర్వాత రమ్మని చెప్పి కొన్ని తర్వాత రమ్మని చెప్పి చెప్తారు. అప్పుడు మళ్ళీ ఎలా మనం పాస్పోర్ట్ని మళ్ళీ అపాయింట్మెంట్ని ఎలా రీషెడ్యూల్ చేసుకోవాలి అనేసి అయితే ఈరోజు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా మంది అడుగుతున్నారు పాస్పోర్ట్ సంబంధించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఖచ్చితంగా 100% వీడియోస్ అయితే చేస్తానండి. సో మనకి గతంలో కూడా నేను పాస్పోర్ట్ సంబంధించి చాలా వీడియోస్ చేశా, పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలి, పాస్పోర్ట్ ఎలా రెన్యువల్ చేసుకోవాలి, పాస్పోర్ట్ సంబంధించి ఏవేవి మెథడ్స్ ఫాలో అవుతే మనకి పాస్పోర్ట్ చాలా ఈజీగా వస్తుంది అనేసి చాలా వీడియోస్ అయితే నేను చేశాను. సో మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పాస్పోర్ట్ సంబంధించి మీరు కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఖచ్చితంగా ఈ విధంగా నేనైతే 100% వీడియోస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు నేరుగా నాతో మాట్లాడుకుంటే కాల్ మీ కోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. సో ఖచ్చితంగా మీకైతే నేను ప్రాబ్లమ్ అయితే క్లియర్ చేస్తాను. సో ఇన్ కేసు మీకు పాస్పోర్ట్ అప్లై చేసుకునే విధానం తెలియకపోయినా నన్ను కాంటాక్ట్ అవ్వండి, ఖచ్చితంగా నేనే మీకు అప్లై చేసి ఇస్తాను. ఓకేనా? సో ఈరోజు టాపిక్ లోకి పోదాం మెయిన్. సో టాపిక్ లో చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి, కుదిరితే అందరికి షేర్ చేయండి, అయితే ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించి ఏదైనా పాస్పోర్ట్కి సంబంధించి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి కానీ, ఓటర్కి సంబంధించి కానీ, ఆధార్ సంబంధించి కానీ, సో ఆధార్ చాలా ఎక్కువ కంప్లీట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి కూడా నేనైతే మన ఛానల్ అయితే వీడియోస్ చేస్తూ ఉంటా. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మర్చిపోకుండా వీడియో అయితే లైక్ చేయండి. సో మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. ఇవాళ మీకు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ ని మనం ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటాం, మన అపాయింట్మెంట్ అనేది ఇన్ కేస్ మనకి మరి ఏ ఇతర కారణాల వల్ల కానీ మనం పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళని పరిస్థితిలో కానీ, లేదంటే పాస్పోర్ట్ ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పాస్పోర్ట్ ఆఫీస్ లో ఇచ్చే సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇంకా ఇతర సర్టిఫికేట్స్ కావాలని చెప్పి సో మళ్ళీ మనం రమ్మని చెప్పి కన్సల్ట్ అవ్వమని చెప్తారు. అలాంటి టైంలో మనకు మన అపాయింట్మెంట్ ని మళ్ళీ ఎలా రీ అపాయింట్మెంట్ చేసుకోవాలి, రీషెడ్యూల్ ఎలా చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియో మీకు లైవ్ ప్రాసెస్ లో చూపిస్తాను. సో వీడియో ఎవరు స్కిప్ చేయదండి, జాగ్రత్తగా వినండి. ఓకే అండి, లైవ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. సో చూడండి, సో మర్చిపోకుండా లైక్ చేయండి. సో ఫస్ట్ మనం క్రోమ్ బ్రౌజర్ అయితే తీసుకుందాం. సో క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ సర్చ్ లో ఇండియన్ పాస్పోర్ట్ సో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ www.passportindia.gov.in అనేసి అఫీషియల్ వెబ్ పేజ్ అయితే మనకి రావడం జరుగుతుంది. సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తానే మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకునేది ఎగ్జిట్ యూజర్ లాగిన్, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం లాగిన్ క్రియేట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేసుకున్నాం అనేది కూడా నేను మన ఛానల్ అయితే పోస్ట్ చేసుకున్నా. సో ఒకసారి అక్కడ క్లిక్ చూస్తారంటే మీకు అర్థమవుతుంది ఎలా క్రియేట్ చేసుకోవాలి లాగిన్ అనేది కూడా. సో ఇప్పుడు మనకి ఎగ్జిట్ లాగిన్ కనుక సో చూద్దాం. ఇక్కడికి వెళ్ళేసి ఇక్కడ యూజర్ ఐడి ఇవ్వండి. యూజర్ ఐడి ఇచ్చేసి మీకు ఇక్కడ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది, పాస్వర్డ్ క్యాప్చా అనేది ఎంటర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చేసేయండి. కింద క్యాప్చా, క్యాప్స్ లెటర్స్ ఉన్న క్యాప్స్ స్మాల్ అంటే స్మాల్ చేసి లాగిన్ అవ్వండి. సో లాగిన్ అవుతే మనకి మన యొక్క పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం కొత్తగా అప్లై చేయడం లేదు, మనకి పాస్వర్డ్ మనం ఆల్రెడీ అప్లై చేస్తున్నాం. సో దాన్ని మనం రీషెడ్యూల్ చేసుకుంటున్నాం, అంటే రీ అపాయింట్మెంట్ మళ్ళీ మనం ఆ అపాయింట్మెంట్ అనేది మనకి వేరే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకుంటున్నాం. సో దానికోసం మన ఇక్కడ వీ వాంట్ సేవ్ సబ్మిట్ అప్లికేషన్స్ అని ఉంటాయి. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తానే ఇక్కడ మనం చూసుకుంటే ఈ డాష్బోర్డ్లో మనం ఎన్నైతే అప్లికేషన్స్ చేశామో ఆ యొక్క మొత్తం లిస్ట్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. మీకు నేను ఒకటే చేశాను కనుక నాకు ఒకటే చూపిస్తుంది, మీరు మల్టిపుల్గా చేసినంటే ఎక్కువ మందికి చేసినంటే ఇక్కడ లిస్ట్లో వస్తుంది. అక్కడ ఎవరికైతే రీఅపాయింట్మెంట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళది ఇక్కడ క్లిక్ చేసుకొని మనకి ఇలా కింద ఇలా డాష్బోర్డ్ అయితే ఇక్కడ కనబడుతుంది. సో మనకు అపాయింట్మెంట్ కావాలి కనుక ఇక్కడ మనకి పేమెంట్ అండ్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తానే ఇక్కడ పే అండ్ షెడ్యూల్ అపాయింట్మెంట్ అనేసి వస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సో దీన్ని క్లిక్ చేస్తేనే మనకి ఈ విధంగా ఉండడం అవుతుంది. సో ఇక్కడ మనకి రీషెడ్యూల్ అపాయింట్మెంట్ అని ఉంటుంది. సో మనకి ఆప్షన్ అనేది మనకి ఏ డేట్ అయితే చూసారంటే ఇక్కడ అపాయింట్మెంట్ డేట్ వచ్చి 31st అనమాట. సో ఇవాళ డేట్ ఉండింది. సో ఈ డేట్కి మనం వెళ్ళలేకపోయినా కనుక మనం రీషెడ్యూల్ చేసుకుంటున్నాం, మన డేట్ అనేది రీషెడ్యూల్ చేసుకుంటున్నాము కనుక ఇక్కడ రీషెడ్యూల్ అపాయింట్మెంట్ అనేసి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తానే ఇక్కడ ఓకే అని ఉంటుంది. సో అపాయింట్మెంట్ ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే ఇక్కడ మీ యొక్క లొకేషన్ మీరు ఏదైతే పెట్టుకుంటారో, తిరుపతి, విజయవాడనా, కడపనా, ఏది ఏ మీరు ఎక్కడైతే పాస్వర్డ్ ఆఫీస్ సంబంధించి పెట్టుకుంటారో సో దాన్ని క్లిక్ చేయండి. నేను తిరుపతి కనుక తిరుపతి పెడుతున్నా. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి.
అక్కడ చూసి ఏ విధంగా ఉందో సో ఆ విధంగానే క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఇవ్వండి. నెక్స్ట్ ఇస్తేనే మనకి డిఫాల్ట్ గా చూపించేస్తుంది అపాయింట్మెంట్ డేట్ అనేది పలాంటి డేట్ లో ఈ డేట్స్ లో మనకు అవైలబిలిటీ ఉంది అనేసి చూపిస్తుంది. లేదు వద్దు మాకు వేరే డేట్స్ కావాలనుకుంటే ఇక్కడ క్యాలెండర్ సింబల్ కదా సో దీన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి అపాయింట్మెంట్స్ చూపిస్తుంది. సో ఆల్మోస్ట్ అన్ని మనకి ఫిల్ అయిపోయిన డేట్స్ అనేది ఏమీ లేవు. సో మన ఇక్కడ ఒకటే ఒకటి వాళ్ళు డిఫాల్ట్ గా ఇచ్చింది 7th అని డేట్ ఇచ్చారు కనుక ఆ డేట్ మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం బెటర్ అనమాట. సో బుక్ అపాయింట్మెంట్ సో గ్రీన్ లో ఉంటే మనం మన నచ్చిన డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేవు కనుక వాళ్ళు అక్కడ మనకి ఏదైతే డేట్ ఇచ్చారో ఆ డేట్ మనం బుక్ చేసుకోవడం బెటర్ అంట. సో ఇప్పుడు చూస్తే ఈ విధంగా బుక్ అయిపోయింది. సో మీ అపాయింట్మెంట్ అనేది ఇంతే అండి. జస్ట్ సింపుల్ గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి డేట్ టైమ్ తో సహా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇచ్చడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు బుక్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం మళ్ళీ మీరు నెట్ షాప్ కి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు మళ్ళీ అక్కడ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క కాపీని మళ్ళీ డౌన్లోడ్ చేసుకొని దాన్ని తీసుకుని మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని మీరు ఏదైతే సబ్మిట్ చేశారు సబ్మిట్ అంటే ఆధార్ కార్డు కానీ మీరు ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళారంటే అక్కడ మీకు ఏం చేస్తారంటే మళ్ళీ వెరిఫై చేసి మిమ్మల్ని మీకు పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా లోపల పాస్వర్డ్ ఆఫీస్ లో ఏమేమి జరుగుతుంది అవన్నీ మీకు తెలుసుకోవాలనుకుంటే సో మీరు కామెంట్ చేశారంటే ఖచ్చితంగా నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. అంటే మన పాస్వర్డ్ ఆఫీస్ తీసుకో అపాయింట్మెంట్ తీసుకొని పాస్వర్డ్ ఆఫీస్ లో ఎంటర్ అయిన తర్వాత నుంచి ఎగ్జిట్ అయ్యేంత వరకు లోపల ఎటువంటి ప్రాసెస్ జరుగుతుంది అనే దాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే సో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను అయితే 100% వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. సో మీకు ఇంకేదైనా పాస్వర్డ్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను వీడియోస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను అది మాట్లాడాలనుకుంటే సో కాల్ మీ కాల్ చేయండి. ఖచ్చితంగా నేను కాల్ అటెండ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు అయితే రెస్పాన్స్ ఇచ్చి మీకు ఏదైనా పాస్వర్డ్ అప్లై చేయాలన్నా నేను అప్లై చేస్తాను. ఓకేనా? ఓకే అండి. సో వీడియో అయితే మర్చిపోకుండా లైక్ చేయండి. కొద్దిగా అందరికీ ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.